నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపజేశావు. అందరు చెప్పకూడదు. చిల్లలైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. చిల్లలైన వై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజ్మాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. మోడు బారిన నా జీవితం చేసావు. గ్లోరీ ఆమేన్. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపజేశావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం, నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణించలేను లెక్కించలేను, వర్ణించలేను లెక్కించలేను. నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి. నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. స్తోత్రం. అందరు గట్టిగా చెప్పకూడదా? ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చినావు. ఏ విలువలేని అభాగ్యులము మేము, నీ ప్రేమ చూపి విలువనిచ్చినావు. నీకున్న తలంపులు విస్తారములు, నా ఎడల నీకున్న తలంపులు విస్తారములు. నీ ప్రేమ లేక నేనుండలేను స్వామి, నీ ప్రేమ లేక నే బ్రతుకలేను. నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా
నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. అందరూ నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే గౌరీ నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే 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 గ్లోరీ నా ఊపిరి. స్తోత్రం నా కాపరి, నీ ప్రేమే ఏ నా ఊపిరి, నీ ప్రేమే పరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంభవించినా ఒక అబ్బక్కుక్కు లాంటి వ్యక్తులు భూమి మీద ఉంటే, అబ్బక్కుక్కులాగా ప్రార్థించే ప్రార్థనా పరులుంటే, సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుని పిల్లలు కానీ దేవుని కొరకు దేవుడు ఏం చేస్తాడా, దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు ఏం జరిగిస్తాడనే ఆ భారంతో అడిగే వాళ్ళు ఉంటే ఇవన్నీ మన మీద కొట్టుకొని వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాటి గురించి మనం భయపడవలసిన పని లేదు. మనం ఒకటే మన పని, దేవునికి భయపడాలి. దేవునికి భయపడే వారికి ఎంత శ్రమ కలిగినా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరైనా మూడు మాటల ఉదాహరణ చెప్పండి. బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడిన అబ్రహాముకి తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినప్పుడు కత్తి పైకెత్తి శిరఛేదనం చేయడానికి వధించడానికి కత్తి ఎత్తినప్పుడు ఆ కుమారుడి మీద చేయవేయొద్దు అని దేవుడు మాట్లాడాడు. దేవునికి భయపడేవారు ఆదికాండం 22:12 చూస్తారా, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయవద్దు, అతనేమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్నా కుమారుణ్ణి నాకు వెనుదీయలేదు, కనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. గట్టిగా చెప్పడలో గట్టిగా కొడదామండి. ఆయన ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి. దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడ్డు. దేవునికి భయపడేవాడు ఏ ఒక్కరిని కూడా పిల్లారా, భూమి మీద ఉన్నవాడిని అధికారులుగా గౌరవిస్తాం, పెద్దలుగా ప్రేమిస్తాం, తల్లిదండ్రులుగా గణపరుస్తాం, పెద్దవారుగా లోబడతాం, కానీ భయపడేది ఎవరికో తెలుసా? దేవునికే. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, దేవునికి భయపడేవారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు. అదిగో ఆ వదకివ్వమన ఆ కుమారుడికి బదులుగా
పొదలో పొట్టేళ్ళు సిద్ధపరిచాడు దేవుడు. నీవు దేవునికి భయపడితే నీకున్న సమస్త అక్కర్ల విషయాల్లో, సమస్త కొదువుల విషయంలో ఖచ్చితంగా నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రిలారా, దేవుని సన్నిధిలో ఉన్న భయము, దేవుని పట్ల ఉన్న భయము నీకుంటే నీ జీవితంలో ఏ కార్యము ఆగదండి, ఏ కార్యము ఆగదు. మీరు ఆలోచించేయండి, దేవుడు ఎలాగా తన బిడ్డలను కాపాడుతాడంటే తన యందు భయభక్తులు గలవారిని కాపాడుతాడు. 128వ కీర్తన మొదటి వచనం చదువుతారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అవునండి, నీవు ధన్యుడు. నీకు మేలు, మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? మళ్ళీ కష్టార్జితాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నావు? దేవునికి భయపడలేదు, దేవునికి భయపడే జీవితం నీకు లేదు, దేవునికి భయపడే లక్షణం నీకు లేదు, దేవునికి భయపడే స్వభావం నీకు లేదు. అందుకే నష్టపోతున్నావు, ఇబ్బందులు పడిపోతున్నావు, వ్యాధి బాధలు ఎదుర్కొంటున్నావు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. నీకు మేలు కలవలసింది బదులు కీడు కలుగుతుంది. అబ్రహాముకి కష్టమది, అబ్రహాముకి అది పరీక్ష, అబ్రహాముకి అది శోధన. కానీ దేవునికి భయపడినందువల్ల, దేవుని మాట విన్నందువల్ల, దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నందువల్ల దేవుడు అబ్రహాముని పిల్లరా ఆ శ్రమలో, ఆ కష్టములో, ఇదిగో నువ్వు దేవునికి నువ్వు భయపడేవాడవని ఇందు మూలముగా నాకు కనబడుతుంది, ఆ పిల్లవాడి మీద చెయ్య వేయడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అలాంటి శ్రమ రాలేదు, అలాంటి పరీక్ష రాలేదు. నువ్వు దేవునికి భయపడితే చాలు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుని దగ్గర దొంగలుగా ఉండకండి. దేవునికి భయపడితే పని నువ్వు చేస్తావు, దేవునికి లోబడితే పని నువ్వు చేస్తావు. చేయకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నావు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినా అది పెడసెవిని పెట్టిన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి సమస్యల వలయంలో చిక్కుకొని పోతున్నారు, సమస్యల వలయంలో చిక్కుకొని పోతున్నారు. చెప్పినా ఆ మాట లెక్క చేయలేదు. చూడండి, హబక్కూకు గ్రంథం రండి, మొదటి అధ్యాయం ఐదో వచనం చదవండి. అన్యజనుల్లో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలం విశ్వయము నందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగురని మీకు ఒకడు తెలిపినను. అమ్మ, ఇది సమస్య. బాబుని ఇబ్బందులు పడతావు, ఈ పని చేయి. అమ్మ, నువ్వు ఆదివారం మానకు, సమాజ కూటానికి మానకు, క్రమాలు మానకు, సోదరుడా ఈ పని నువ్వు చెయ్యి, నువ్వు మానకు అని అంటే వాళ్ళు చేయలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రవక్త అయిన హబక్కూక్ ద్వారా. ఆ మాట మనలో చదవండి, మీకు అర్థమైతే ఆలోచిస్తారా? ఇదిగో 23 గడిచిపోతున్నా, ఆలోచిస్తున్నారా? చదువు బాబు. అన్యజనుల్లో జరిగినది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయమునందుడి. మీ దినంలో నేను ఒక కార్యము, ఎవరు జరిగించేది చెప్పండి, చెప్పండి, ఎవరు చెప్పండి గట్టిగా, ఎవరి దినాల్లో? నా దినాల్లో, నా దినములలో, నా బ్రతుకు కాలములో. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. సోదరుడా, సోదరి, మరికొన్ని దినాలు నీ మీద ఉన్నాయి, మరొక సంవత్సరాలు మనం చూడబోతున్నాం ప్రభుచితం అయితే. నీ జీవితాన్ని, బ్రతుకుని, నీ హృదయాన్ని, నీ జీవిత క్రమమును ఆ కొత్త సంవత్సరం అడుగు పెట్టకముందే ఒక తీర్మానం చేసుకో, ఆలోచించుకో, బాగా ఆలోచించు.
నీ దినములో నేను ఒక కార్యం చేస్తానంటే దానికి లోబడకుండా, దానికి అంగీకరించకుండా, దానికి విధేయత చూపకుండా నువ్వు బ్రతికితే నష్టపోతావు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. పిల్ల, నీ జీవితంలో ఎన్నిసార్లు పోగొట్టుకున్నావు ఈ సంవత్సరం? ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావు ఈ సంవత్సరం? ఎన్ని ఆ క్రమాలు జరిగే ఆ శుక్రవారం స్త్రీల కూడికి కానీ లేకపోతే ప్రత్యేకమైన కూడికలు కానీ ఎన్ని పోగొట్టుకున్నావు నువ్వు చూడు, ఆలోచించి. నీ దినముల్లో అయినా ఒక కార్యం చేస్తానంటున్నాడు. నీ దినముల్లో నేను ఒక అద్భుతం చేస్తాను, నేను ఒక కార్యం చేయి మొదలు పెడతానని దేవుడు అంటున్నాడు. ప్రైస్తలో అయితే నువ్వు నమ్మవే, దానికి లోబడవే. లోబడితే కార్యాన్ని చూస్తావు. అబ్రహాం లోబడి కార్యం చూశాడా లేదా? చూశాడు. దేవునికి స్తోత్రం. లోబడితే మనం చూస్తాం. ఒకడు మీతో చెప్పినను మీరు నమ్మరే, మీరు విశ్వసించరే, మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి అబ్రహాం, రెండు చెప్పండి, బాగా శ్రమ పొందినలో ఒక ఆయన పేరు చెప్పండి, యోబు. ఎంత శ్రమ అండి, యోబుకు వచ్చిన శ్రమ ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాలేదు. ఇంతవరకు మనకి ఎవరికి వస్తే తట్టుకోలేము. అనేక మరణ పరిస్థితుల నుండి, మరణాపాయాల నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు, ఆదుకుంటూనే ఉన్నాడు, ఆదరిస్తూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు, తప్పిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు దేవునికి లోబడే విషయంలో ఎక్కడో తేడా, దేవుని ప్రేమించే విషయంలో ఎక్కడో తేడా, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎక్కడో తేడా నీ జీవితంలో నువ్వు చూస్తున్నావు. దీవించే దేవుడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం. మొదటి అధ్యాయంలో 10 మందిని పోగొట్టుకొని, ఆస్తి ఐశ్వర్యం అంతా పోగొట్టుకొని, ఒక్కడే నిస్సహాయుడిగా మిగిలిన సందర్భంలో భార్య వేధించి బాధించి శోధిస్తూ ఉంటే యోబు నోటితో చెప్పిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట నువ్వు ఎప్పుడైనా చెప్పావా? చిన్న జ్వరం వస్తే ఎంత సణుక్కుంటావో, చిన్న బాధ వస్తే ఎంత నిందేసేస్తావో దేవుని మీద, చిన్న ఆపద వస్తే ఎంత బాధ, దేవుడు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే నీ సోజనుడు తిరుగు. ఎక్కడికి వెళ్ళిపోతాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళాలి? నీతోటే ఉంటాడు. అబ్రహాముతో ఉన్న దేవుడు, యోబుతో ఉన్న దేవుడు నీతో నాతో ఉండడా? ఉంటాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం చూడండి, 9:10. యోబు గ్రంథం 42వ అధ్యాయం 9:10. యెహోవా వారి పక్షముగా యోబుని ఏం చేశాడు దేవుడు? హల్లెలూయా. మధ్యలో కొంచెం సణుక్కున్నాడు. నా దగ్గర తిన్నారు, నా ఇంట్లో ఉన్నారు, అప్పుడప్పుడు అంటాం చూసావా, నేను పెడితే బతికినోడు, నేను చూస్తే చూసినోడు, నేను పెడితే తిన్నోళ్ళు, నన్ను లెక్క చేయలేదు, నా మాట లెక్క చేయలేదు అంటారు. యోబు కూడా అనుకున్నాడు, నిజమే మరి ఆ ఇంట్లో తిన్నారు వీళ్ళంతా, ఈ ముగ్గురు మామూలుగా చూడలేదు. నీ భక్తి ఏం భక్తి అయ్యా, నీ ప్రార్థన ఏం ప్రార్థన అయ్యా అని మళ్ళీ మొదలుపెట్టారు వాళ్ళు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. దేవుడు అంటే వారి పక్షంగా యోబుని ఏం చేశాడు? అంగీకరించాడు. చదువు బాబు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా చెప్పండి, క్షేమస్థితిని ఏం చేశాడు? మరలా దయచేశాడు, మళ్ళా ఇచ్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వింతవరకు పోగొట్టుకున్న క్షేమస్థితి ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, మేలుంది, ఉపకారం ఉంది, ఆయన సమృద్ధి ఉంది, పోగొట్టుకున్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. దేవుడు నిన్ను అంగీకరించే దేవుడు, నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు కానే కాదు. అంతవరకు సనుక్కొని బాధపడి వేదన పడిన ఆ యోబు ఒక మంచి పని చేశాడు. తన శత్రువుల కొరకు, అంటే శత్రువులుగా అయిపోయారు వీళ్ళు, తన మిత్రుల కొరకు, తన సోదరుల కొరకు ఏం చేశాడు చెప్పండి?
ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా సరే సామెతల గ్రంథకర్త ఏమన్నాడంటే, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేస్తే వారి నెత్తి మీద కొంపడబెట్టిన నిప్పులు కొంపడబెట్టినట్టంట. ఏ కొంపటి? నిప్పులు కొంపటి. అంటే నువ్వు ప్రార్థన చేయాలి, నిన్ను ద్వేషించే వారి విషయంలో ప్రార్థన చేయాలి. మీరు మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పెంపొందించుకోవాలి, మీ విశ్వాసాన్ని మెరుగుపరచుకోవాలి, మీరు విశ్వాసంలో వృద్ధి చెందాలి. బలహీనులు కాకూడదు, బలహీనులు కాకూడదు. ప్రిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తాం తెలుసా? మనం ఇతరుల కొరకు ప్రార్థించాలి, ప్రార్థించేవారముగా ఉండాలి. యోబు ప్రార్థన చేస్తుంటే యోబు ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన క్షేమస్థితిని మరలా ఏం చేశాడు? యోబుకి దయచేశాడు. ఎలాగా? చదువు బాబు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఇన్నంతలు రెండంతలు అధికముగా. హల్లెలూయా. మీకు కావాలా? ఈ సంవత్సరం అయిపోతుంది. అబ్బకుకు చేసిన ప్రార్థన నువ్వు చేస్తావా? యోబు చేసిన ప్రార్థన నువ్వు చేస్తావా? అబ్రహాంకున్న సమర్పణ నీకుందా? అబ్రహాం భయపడినట్టుగా నువ్వు భయపడతావా? యోబు భయపడి దేవుని మాట విని తన స్నేహితుల కొరకు మరలా ప్రార్థన చేస్తే తన క్షేమస్థితిని ఏ విధంగా తిరిగి దయచేశాడు? ఒకవేళ ఈ సంవత్సరం కోల్పోయావేమో, ఒకవేళ నువ్వు పొందవలసిన మేలు పొందలేదేమో, పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందలేదేమో, ఒకవేళ వ్యాధి బాధలతో ఎరుకులు ఇబ్బందులతో సమస్యలతో కొట్టుమిట్లాడేవేమో, కానీ నువ్వు నమ్మితే ఇదిగో నీ కొరకు నీ దినములలో నేను కార్యం చేస్తానని చెప్పిన దేవుడు సజీవుడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాముతో ఉన్నాడు, యోబుతో ఉన్నాడు, అబ్బకుకు ప్రార్థనతో ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే మనతో కూడా అదే అన్యజనుల్లో ఈ కార్యం దేవుడు చేస్తానని చెప్పి వారి ద్వారా వారు ఆలోచించండి, మీరు దీని గురించి ఆలోచించండి, దీని గురించి మీరు విచారణ చేయండి, ఇదిగో నేను ఒక కార్యం మీ దినములో చేస్తాను, అయితే అది నేను అది ఇలా జరుగునని ఒకరి ద్వారా మీకు చెప్పినది మీరు నమ్మరు కదా అని దేవుడు చెప్తా ఉంటే, మీరు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తారు. యేసు ప్రభు వారు సమాధిలో ఉన్న తన సహోదరుడైన లాజరును గురించి మార్తాతో చెప్పాడు, మరీతో కాదు. మార్తా, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మహిమను అన్నాడు, కార్యం కాదు, దేవుని మహిమను చూస్తావు. చూశారా లేదా? చూశారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ భార్య నీ లోకిటి నీ భార్య ఫలించు రాక్షావల్లివలి. నీ పిల్లల భోజనం వల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ప్రవక్త అయిన బక్కుకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చి వార్త విని, నిన్ను గూర్చి వార్త విని నేను. నువ్వు భయపడుతున్నావా? అబ్బకుకి ఏమవుతున్నాడు? మోకరించాడు. ప్రార్థన చేద్దాం. మోకరించాడు, మోకరించాడు. నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుతున్నానయ్యా, నీవు చెప్పిన సంగతులు విని నేను భయపడుతున్నాను, జరుగుతున్న పరిస్థితులు విని నేను భయపడుతున్నాను. ప్రభువా, నేనైతే భయపడకుండా అయ్యా, నేను నీకు భయపడలేదయ్యా. ప్రవక్తైన అబ్బకుకు భయపడుతున్నాడు, ఓ పితృడైన అబ్రహాం భయపడుతున్నాడు, పితృడైన యోబు భయపడుతున్నాడు. అదిగో నాయన 128 కీర్తనలో ఓ కుటుంబం అంతా భయపడాలని మీరు చెప్పారు, బోధించారు. ఈరోజు నేను నీకు భయపడే కృప నాకు దయచే, నేను నీకు భయపడే కృప నాకు దయచే నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మీ దినములో ఒక క్రియ చేయబోతున్నాడు, ఒక నూతన క్రియ చేయబోతున్నాడు, ఒక అద్భుతం జరిగించబోతున్నాడు, ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నాడు, ఓ గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. నీవు చేసే పనులు బట్టి, నీవు చేసే కార్యాలు బట్టి దేవుడు చూస్తున్న ఈ భక్తి, నీ విశ్వాసం, నీ నమ్మకత్వం
దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఇదిగో దేవుడు చూసి అబ్రహాము గడ్డుగా వచ్చాడు, ఇస్సాకు గడ్డుగా వచ్చాడు. ఆయన నీ కష్టానికి గడ్డుగా రాడా, నీ సమస్య గడ్డుగా రాడా, నీ ఇబ్బంది గడ్డుగా రాడా. ఆయన వచ్చేవాడే. అందుకే నీతో నాతో మాట్లాడాడు, నీతో నాతో మాట్లాడాడు. ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు, మనతో మాట్లాడాడు. ప్రిలరా, ఆ దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు కాబట్టి మనతో మాట్లాడాడు. నీకెవరు తోడు లేకపోయినా సృష్టికర్త దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను ఆదరించే దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడు తోడుగా ఉన్నాడు. నీ కుటుంబంలోకి అద్భుతం చేసే దేవుడు తోడుగా ఉన్నాడు. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ సమస్యలు తొలగించే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ తోడుగా ఉన్న దేవుణ్ణి ఒకసారి గట్టిగా చప్పట్లతో కనపరుద్దాం. ఆ తోడుగా ఉన్న దేవుని తోడు అనుభవించుదాం. ఓ రా బా షే కే రో దో లో రా లే రే షే కే దా లో రో బా. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాము. దేవుడి ప్రార్థన పిల్లలు, ఈ వర్తమానం దుష్టుడు ఎత్తుకొని పోకుండా, మనము దుష్టుని వలలో చిక్కకుండా, దేవుని చేతిలో ఉండి, దేవుని చేతిలో ఉండి దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. మన పిల్లలు, మన కుటుంబాలు, మన సంఘము సహవాసం వృద్ధి చెంది నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన తీర్మానాలతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాకా.